కమిటీ కుర్రాళ్ళు సినిమా చాలా బాగుంది. నాకు మెయిన్ ఫస్ట్ పార్ట్ లో ఏదైతే చిన్ననాటి రోజులో ఉన్నాయో అది నాకు చాలా బాగా నచ్చింది. మేము కూడా టెన్త్ క్లాస్ వరకు మా ఊర్లో అందరం కలిసి చదువుకున్నాం. ఇంటర్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో చోటుకి వెళ్ళాము. అయితే మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత గెట్ టుగెదర్ అని ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఆ ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ మా ఊర్లో కార్యక్రమం చేసుకున్నాము. మన ఊరికి ఏదైనా చేద్దాం అని చెప్పి ఒక అక్షయ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. చాలా బాగుంది ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమా, అందరూ చూడాలి. కమిటీ కుర్రాళ్ళు అనే దాంట్లో మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ అందరికి కనెక్ట్ అయ్యి అర్థం అవుతాయి. ఎందుకు అర్థం కాదు, స్నేహం అంటే ప్రపంచంలో అన్ని బంధాల కన్నా ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా మరువులేనిది మరుపురానిది స్నేహం ఒక్కటే అంటారు. ఆ స్నేహం గురించి చాలా బాగా చెప్పారు. బాగుంది, ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కావచ్చు, ప్రతి ఒక్క ఫ్రెండ్స్లో కావచ్చు, ఇలాంటి సంఘటనలు నాచురల్గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు బాయ్స్ గ్యాంగ్ చూసారు కదా, గర్ల్స్ గ్యాంగ్లో మీ లైఫ్లో అలా ఫ్రెండ్స్ ఉన్నారా? మరి ఉన్నారు, నాకు లైఫ్లో బాయ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మాది అక్షయ ఫౌండేషన్లో 10 మెంబర్స్ ఉంటే 10లో 9 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, నేను ఒకదాన్ని అమ్మాయి ఉన్నారు. కానీ అందరం కలిసి అంటే స్నేహానికి కుల మత భేదం ఎలా లేదు, ఆడ మగకో అని కూడా లేదు. మనం ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా చదువుకున్నాము, చదువుకున్నందుకు మనం ప్రయోజకులు అయ్యాము. మనం చిన్నప్పుడు మనకి విద్య ఎవరైతే నేర్పారో ఆ గురువులను కూడా మనం సత్కరించుకోవాలని ఆ గెట్ టుగెదర్లో మేము ప్లాన్ చేసుకుని దాని ద్వారా బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ క్యాంపులు ఊర్లో మాకు చేతనే ఏంటంటే మేము సంపాదించే సంపాదనలోనే కొంత ఖర్చు పెట్టి సర్వీస్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.